హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ఏవైనా సరే మనం ఆర్డర్ చేసినప్పుడు అట్టపెట్టెలు అనేవి వస్తాయి కదండి, అట్టపెట్టెలు మనం వేస్ట్ అని పడేస్తాము. ఇలా పడేయకుండా ఈ అట్టపెట్టెలతోటే మనము అందమైనటువంటి వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకుని ఇంటిని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దామండి. మన ఇంట్లో ఓల్డ్ లెగ్గిన్స్ ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ లెగ్గిన్స్ సాగిపోయినా లేదంటే పాత పడిపోయిన లెగ్గిన్స్ని మనం పడేయకుండా మళ్ళీ తిరిగి రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పాత పడిపోయిన లెగ్గిన్, ఇలాగ ఎలాస్టిక్ సాగిపోయిన లెగ్గిన్ ఒక దాన్ని తీసుకుని దానికి కింద లెగ్గిన్ భాగంలో ఇలా ఒక లెగ్గిన్ కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా పాత చీపురు ఉన్నట్లయితే ఆ పాత చీపురికి మనం కట్ చేసుకున్న దాన్ని ఇలా చీపురికి కింద నుంచి ఇలా మనకి మనం కట్ చేసుకున్నటువంటి లెగ్గిన్ పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ని ఇలాగా ఎక్కించుకోవాలండి. తర్వాత అది కదలకుండా ఉండడానికి పైన కింద కూడా ఇలాగా థ్రెడ్ తోటి ముడివేసుకోవాలండి. ఇలా ముడివేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని దేనికి వాడతామంటే మనకి తలుపు సందుల్లోనూ ఇంకా ఇలా బీరువా కింద ఇంకా ఫ్రిడ్జ్ కింద మనకి మనం మామూలుగా చీపిరితో ఊడ్చినప్పుడు మనకి డస్ట్ అనేది ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి, అలాంటి డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేయాలంటే మనకి కష్టమవుతుంది. ఇలా మనం కనుక రెడీ చేసుకున్నటువంటి ఈ చీపిరిని కనుక మనం పెట్టుకుని ఇలా ఊడ్చినట్లయితే మనకి డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఆ డస్ట్ అంతా కూడా ఇలా లెగ్గిన్ కంటుకుంటుందండి. టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మూలమూల కూడా చాలా చక్కగా ఇది క్లీన్ చేస్తుందండి. ఇలాంటి అట్టపెట్టిన ఒకదాన్ని తీసుకొని నేను పొడవు ఎక్కువగా ఉండేలాగా కొంచెము వెడల్పు తక్కువగా ఉండేలాగా ఇలాగా రెండు అట్ట ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా పైభాగంలో మనకి గోడకు మేకకు తగిలించడానికి వీలుగా ఉండే విధంగా ఇలా మార్చి చేసుకుని అంత లెక్క కూడా మనం ఇలాగా చిన్న హోల్ లాగా కట్ చేసుకోవాలండి. తర్వాత మనకి ఇలాగా కలర్ పేపర్స్ కానీ లేదంటే చార్ట్ పేపర్స్ కానీ లేదంటే గ్లిటర్ ఫామ్ షీట్ కానీ ఏదైనా కానీ ఇలా మనకి ఇలా కార్డ్బోర్డ్కి అంటించేసుకోవాలండి. ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు రెండు కార్డ్బోర్డ్ షీట్లు కూడా మనము గ్లూ గన్ తోటి ఇలా అంటించేసుకోవాలండి, లేదంటే మనకి ఫెవికాల్తో కూడా ఇలా అంటించుకోవచ్చండి. ఇలా కలర్ పేపర్ అంటించుకున్న తర్వాత మనం ఇందాక గోడకి హ్యాంగింగ్ చేయడానికి వీలుగా ఉండేలాగా హోల్ చేసుకున్నాం కదండి, అలాగే ఇక్కడ హోల్ను కూడా కొంచెము మనం ఇలాగ డ్రా చేసుకుని మళ్ళీ హోల్ లాగా చేసుకోవాలండి. తర్వాత డెకరేటివ్ టేప్ అని మనకి స్టేషనరీ షాపుల్లో చాలా తక్కువ రేటుకెలా దొరుకుతూ ఉంటాయండి. ఇది 10 రూపీస్లోనే మనకి దొరుకుతుందండి. ఈ టేప్ను ఒక దాన్ని తీసుకొని ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి, మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను రాణి పింక్ టేప్ని డెకరేట్ చేస్తున్నానండి. ఇలా నాలుగు వైపులా కూడా మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంటించుకోవాలండి. ఇలా అంటించేసుకుంటే మనకి బోర్డర్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇలా బోర్డర్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో బిర్యానీ అనేది ఆర్డర్ చేసినప్పుడు లేదంటే మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కర్రీస్ అలాంటివి ఆర్డర్ చేసినప్పుడు మనకి డబ్బాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి, ఇలాంటి బాక్స్ను ఒకదాన్ని తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఇలాగా మజ్జకి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్యాబ్రిక్ పెయింట్స్ని మనం నచ్చిన కలర్ ఏదైనా సరే తీసుకుని ఇలా మనకి ఇయర్ బడ్స్తో కానీ లేదంటే ఏవైనా ఫ్లవర్స్ కానీ లతలు కానీ ఏవైనా సరే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ డాట్స్గా పెట్టుకుంటున్నానండి, మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్సే కాకుండా పోస్టర్ కలర్స్ ఇంకా పిల్లలు వాడే వాటర్ కలర్స్ ఏవైనా సరే ఇక్కడ మనం వాడుకోవచ్చండి. మనకు నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకుని అందంగా మనం రెడీ చేసుకోవచ్చండి. తర్వాత ఇలా మనం పెయింట్ చేసుకున్న వాటిని కొంచెం సేపు ఆరనివ్వాలండి, లేదంటే మనకి ఇదంతా కూడా కొంచెం చెదిరిపోయినట్టుగా అయిపోతుందండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే కొత్తగా కనుక ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇలా అంతా మొత్తం డ్రై అయిన తర్వాత మనకి ఇందాక రెడీ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ ఉంది కదండి, ఆ కార్డ్బోర్డ్కి ఇలా పైకి భాగంలో ఇలా గ్లూ గన్ అంటించుకుని మనకి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇక్కడ అంటించుకోవాలండి. తర్వాత కొంచెం కిందగా మనం కట్ చేసుకున్నటువంటి ఈ డబ్బాని ఇక్కడ అంటించుకోవాలండి. ఇక్కడ అంటించుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందండి. ఇలా తయారు చేసుకున్నటువంటి వాల్ హ్యాంగింగ్ని మనము కిచెన్లో కౌంటర్ టాప్ దగ్గర ఉండేటటువంటి టైల్స్ ఉంటాయి కదండి, ఆ టైల్స్ కనుక మనం కనుక ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, అందులో చిన్న చిన్న స్పూన్లు ఫోర్కులు అలాంటివన్నీ కూడా మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చండి. తర్వాత మనకి ఇందులోనే ఏవైనా సరే మనకు నచ్చిన ఫ్లవర్స్ ఏదైనా సరే పెట్టుకుని మనం హాల్లో బ్యూటిఫుల్గా ఉండేటటువంటి ప్లేస్లో మనకి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇలా హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి ఇవి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి. ఇలా పనికిరావని పడేసి అట్టపెట్టెలతోటి మనం ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. తర్వాత చాలా తక్కువ ఖర్చుతో కూడా మనం ఇవి డెకరేట్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.